జిల్లా కేంద్రంలోని వయోలా గార్డెన్ లో భారీ పోలీస్ బందోబస్తుతో ప్రాజెక్టులపై ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సంఘాల నుండి భారీగా తరలివస్తున్న ప్రజలు. మీరు వేమనగట్టుకు రండి, మీరు అక్కడ వాస్తవాలు తెలుసుకోండి, అక్కడ రైతుల యొక్క భావాల కోసం మాట్లాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రాజెక్టులు కట్టి ఈరోజు పర్యావరణ గురించి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న అనడము ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే. అసలు వీళ్ళు చదువుకున్న వాళ్ళ ఈ సమాజం ఉన్నారా? పర్యావరణ అనుమతులు, అన్ని అనుమతులు వచ్చినాకనే ప్రాజెక్టు స్టార్ట్ చేయాలి. ఇంకో గ్రామంలో పోయి ఆ గ్రామ సభ పెట్టలే. మళ్ళీ టీఓఆర్ ప్రకారం ఒక సంవత్సరం పాటు వివిధ కాలాలలో మరి వాళ్ళు రిపోర్ట్ స్టడీ చేయాలి. అది కేవలం 4 నెలలు దొంగచాటును సబ్మిట్ చేసి ఈరోజు దొంగచాటున మరి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ఇది చెల్లదు. ఇది చట్ట విరుద్ధం. రైతులు కోర్టుకు పోతే ఈ పర్యావరణ ఇది ఏదైతే హియరింగ్ ఉందో ఇది చెల్లనే చెల్లదు. మరి అదేవిధంగా రైతులు ఎక్కడి నుంచి వేమలగడ్డ నుంచి వస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ యొక్క గొంతు వినిపించకపోవడం ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్య. దీన్ని సభ్య సమాజం ఖండిస్తూ ఉంది. అన్ని పార్టీలు కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పైన రైతుల పక్షం నిలబడి కోరుతుంది. అదేవిధంగా ప్రాజెక్టులు కట్టుబడుతున్న అంటారు, ఎవ్వరు కూడా ప్రాజెక్టులు కట్టుబడతలేరు. కేవలం భూ నిర్వాసితులకు న్యాయం చేయమని మాత్రమే కోరుతా ఉన్నాం. ఇది ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణను పెట్టిరో అది ప్రజా అభిప్రాయ సేకరణ కాదు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీటింగ్. మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ప్రజా సేకరణ అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కడుపులు వచ్చినోడే ఓమ బుక్కాలే, కడుపులు వచ్చినోడే వాని బాధలు, రైతుల బాధలు, వాళ్ళ బాధలు ఇక్కడికి చెప్పాలి. కనుక ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో వాళ్ళ బాధలు చెప్పుకుందామని ఇక్కడికి ఏదైతే వాళ్ళ ఆహ్వానించారో కలెక్టర్ గారు అక్కడికి వస్తూ ఉంటే మార్గ మధ్యంలోనే డీసీఎంలను పెట్టి, పోలీసులను పెట్టి దాదాపు 300 నుంచి 400 మంది రైతులను ఇక్కడి నుంచి అక్రమంగా అరెస్ట్ చేసి తరలించడం జరిగింది. ఇదే నా ప్రజాభిప్రాయ సేకరణ. మేము ఈ కలెక్టర్ గారిని నిలదీస్తున్నాం.